హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తీక్ మనతో ఉన్నారు సీనియర్ జనసీ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ బీఆర్ఎస్లో చిన్నపాటి అంతర్యుతం నడుస్తుంది ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో మనం పడుతున్న చర్చ ఆబ్దిరికార్డు కూడా నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఉంటాం కేసీఆర్ గారికి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన భావిస్తున్నది ఏంటంటే అది ఆయన భావిస్తున్నది నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు నాకు అంటే జూనియరు రేవంత్ రెడ్డి గారితో సమకాలికంగా నేను అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా ఉంటాం కరెక్ట్ కాదు రెండోది ఆయన అనుకుంటుందే మొదటి నుంచి మనం మనందరికీ తెలుసు కేటీఆర్ గారికి కెలివేషన్ ఇప్పించాలి ఒక పార్టీ కలిసి ఇప్పుడే సీఎం చేసి ఉండేవాళ్ళేమో పార్టీ గెలవలేదు కాబట్టి అపోజిషన్ లీడర్గా కేటీఆర్ గారు పెట్టాలని అనుకుంటున్నారట హరీష్ రావు గారు దానికి నేను గాజులు తొడుక్కున్నాను ఆయన వర్కింగ్ పర్సెంట్ పెట్టి ఆయన ఎల్పీ లీడర్గా పెట్టి ఆయన ప్రోజెక్ట్ చేసే కాడికి వస్తే నేను గాజులు తొడుక్కున్నాను కేసీఆర్ గారు ఉంటే ఓకే కానీ కేటీఆర్ గారు కెలివేషన్ ఇస్తానంటే నా పరిస్థితి ఏంటి అని అడిగారంట ఏమంటుంది ఎలా చూస్తున్నారు ఈ పరిణామాన్ని భారత రాష్ట్ర సమితి అంతర్యుద్ధం ప్రారంభమైంది అంటే ఓడిపోయిన రెండు రోజుల్లోనే ఇంకా ఏ విధంగా ఇంకా ఓటమి భారం నుంచి కోలుకోలేదు గాయాలకైనా రక్తం తుడుచుకోలేదు ఆయింట్మెంట్లు పూసుకోలేదు అప్పుడే యుద్ధం ప్రారంభమైందా అంటే ప్రజల్లో వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఢిల్లీ గద్దెక్కువద్దు అనుకున్నాం సరే అది ఎవరు అనుకోలేదు అంటే ఆయన ఆశలు ఆయన ఏది అసలు తెలంగాణ రాష్ట్ర సమితి కదా దీన్ని భారత రాష్ట్ర సమితిగా చేయటం అనగా ఉద్దేశం అవును ఏది ఢిల్లీ మీద ఎగరయ్యాలనే కదా ఆ నాలుగు రాష్ట్రాల్లో తిరగడం కానీ పొరుగు రాష్ట్రాల్లో రైతులకెళ్ళి ఆ డబ్బులు పంచిపెట్టడం కానీ అంటే తెలంగాణ రైతులను వదిలేసి ఎక్కడో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు డబ్బులు ఇచ్చారనేది కూడా ఇక్కడ ఓటమికి ఒక కారణాలది కూడా అవుతుంది అంటే నేల విడిచి సాము చేస్తే ఏమవుతుందో ఇవాళ కళ్ళ ముందు బీఆర్ఎస్ రూపంలో కనపడుతుంది సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఫలితాలు వచ్చేసాయి ప్రధాన ప్రతిపక్షంగా కలిసికట్టుగా ఇవాళ కాంగ్రెస్ మీద యుద్ధం చేయాలి అలాంటిది కాంగ్రెస్పై యుద్ధం అది పక్కన పెట్టి వీళ్ళల్లో వీళ్ళు అంతర్యుద్ధమా అది మరి కోల్డ్ వార్ అనేది ప్రత్యక్ష యుద్ధంగా మారుతుందా చూడాలి అప్పుడు హరీష్ రావుకిను కేటీఆర్కి మధ్య ఈ వైరం ఈ అంతర్యుద్ధం ఇది కొత్తది గారు కదా సార్ మనం గతంలో కూడా విన్నదే నమస్తే తెలంగాణలో ఒక వన్ ఇయర్ పాటు హరీష్ రావు గారు పేరు రాయలే ప్రగతి భవన్లో అపాయింట్మెంట్ దొరకలే కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు రావని నడిచింది కేసీఆర్ గారు చెప్పినట్టు నడుస్తుంది కాబట్టి కేసీఆర్ హరీష్ రావు గారు బయటపడలే కానీ అన్నిసార్లు అదే నడవదు కదా పొలిటికల్ టైం కదా కేసీఆర్ గారికి ఇప్పుడు అంటే కేసీఆర్ పెద్దరికం కేసీఆర్ అంటే గురుభక్తి ఎవరికి హరీష్ రావు మొదటి నుంచి కూడా అంటే ఒక రకమైనటువంటి భక్తి అనాలా గౌరవం అనాలా మనం చూసాం ఎందుకంటే కేసీఆర్ని చూస్తూ ఎదిగాడు ఎవరు హరీష్ రావు ఒక ఏకలవ్యుడిగా ఏకలవ్యుడేమో ద్రోణుడు నేర్పల కాకపోతే ఇక్కడ ద్రోణుడు ఎదురుగానే ఉన్నాడు అంటే బొమ్మం చేసేమి నేర్చుకోవాల్సిన పని లేదు కూడా కేసీఆర్ గారిదే కదా అవునా అంటే తన మెన్నల్లో పైకి తెచ్చింది ఆయనే ఈ స్థాయికి కాకపోతే కేసీఆర్ తరహాలోనే ఇతను ఎదిగాడు వాక్చాతుర్యం కానీ ప్రజలతో సత్సంబంధాలు కానీ బలమైనటువంటి వ్యక్తి మెజార్టీలు కూడా మీరు చూశారు కదా ఇప్పుడు సిక్స్ టర్మ్స్ ఎమ్మెల్యే మంత్రిగా చేసి పెరుగుతూ వస్తున్నప్పుడు తగ్గట్టు తర్వాత ఇతను జూనియర్ ఎవరు కేటీఆర్ ఆయన నాలుగు సార్లు ఏమో ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల తొమ్మిది కదా ఆయన వచ్చింది అమెరికా అలాంటిది ఈయన రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాడు రాజశేఖర రెడ్డి కేబినెట్ లో ఉన్నాడు రాజశేఖర అవును బోకే వంటి నాకు ఆ ఫోటో గుర్తొచ్చింది ఏది పుష్ప గుచ్చని తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేసరికి మా నాడుక సర్దుకున్నాడు అని కూడా అప్పట్లో అన్నారు అంటే ఇది రాజకీయం ఏదైనా జరగచ్చు ఏదైనా జరగచ్చు మహారాష్ట్ర షిండే మరి అంత భక్తుడు ఎవరికి శరద్ పవార్కి అలాంటి భక్తుడే మరి గురువు మీద తిరుగుబాటు చేసి దాని వెనుక బీజేపీకి స్నేహహస్తం ఇచ్చేసి వాళ్ళు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు అంటే ఇక్కడ కూడా మనం బీజేపీని చూడాలి కాంగ్రెస్ వల్ల ప్రమాదం లేదు కార్తీక్ ఎవరికి బీఆర్ఎస్ బీఆర్ఎస్కి కానీ కేసీఆర్కి కానీ కాంగ్రెస్ ఏదో దానికి కవళిస్తుంది అనేది అది వేరే విషయం ఎందుకంటే అది సెకండరీ ఎందుకని వీళ్ళు కాంగ్రెస్ని మింగేయాలని చూశారు ఒక నలభై రెండు మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు మరి దానికి వైస్ వరుస ఏది దానికి కూడా మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలిగా రేవంత్ అది చూద్దాం ఏంటి ఇంకా టైం ఉంది రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా బీఆర్ఎస్ లాగేస్తారా అది చూడాలా ఎందుకంటే ఇప్పుడు తాతకు పెట్టింది తలాపను ఉంటుంది అంటారు ఏది మళ్ళా అది సైకిల్ చక్రం తిరుగుతూ ఉంటది వాళ్ళు నువ్వు పైన ఉంటావు కిందకు వస్తావు కింద ఉంటే పైకి వస్తావు ఇప్పుడు అదే జరిగింది పైన ఉన్నటువంటి కేసీఆర్ వాళ్ళు కిందకు వచ్చాడు కిందకి వచ్చాడు ఎవరు ప్రజా సమయంలో అందరూ ఎప్పుడు ఒక స్థాయి అనేది కరెక్ట్ కాదు కదా సార్ ప్రజా సమయంలో కదా ఒక చక్రం జీవితం అనేది ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది ఈ తిరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ యొక్క హవా బిగినైన్ ఏమవుతుంది మరి దానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా దాన్ని చీలుస్తాడా దానిలో ఎంతమంది లాక్కుంటాడు రేవంత్ గిఫ్ట్ ఇస్తాడా చూడాలి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవాళ అబ్సల్యూట్ మెజార్టీ ఏం కాదు కాంగ్రెస్కి వచ్చింది జస్ట్ పాస్ మార్క్ మరి ఇంకా దానికి స్టేబుల్గా ఇది కావాలి కావాలంటే ఒక పదిహేను ఇరవై మంది రావాలి వస్తే కానీ ఇది దిట్టంగా ఉండదు అది అది సెకండరీ ఏది కాంగ్రెస్ నుంచి ఇప్పటికిప్పుడు పొంచి ఉన్న ప్రమాదం కాదు ఇప్పుడు బీజేపీ నుంచి ప్రమాదం పొంచి ఉంది అవును అవును ఏది జాతీయ పార్టీ బీజేపీ వాళ్ళ ప్రాంతీయ పార్టీలని కబలిస్తోంది అవును మింగేస్తోంది ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ని ఏమైనా మింగేస్తుందా ఏది హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు వాళ్ళ మధ్య జరుగుతున్న ఆ కోల్డ్ వార్ కావచ్చు దాన్ని అడ్వాంటేజ్గా బీజేపీ తీసుకుని ఇక్కడ మరి తెలంగాణలో బీజేపీ బలపడుతుందంటే బీజేపీ ఇప్పటికే బాగా బలపడింది అవును బలపడింది బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన్ని తీసేసినా కూడా మళ్ళీ ఆయన పెడతారండి సార్ వార్తలు వస్తున్నాయి కిషన్ రెడ్డి వచ్చినా కూడా వాళ్ళు మరి దగ్గర దగ్గర పదహారు పర్సెంట్ ఓట్లు తెచ్చుకున్నారు అంటే గతంలో ఆరు పర్సెంటే కదా మరి మరి ఒక సీటు గెలిచింది రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు ఎనిమిది సీట్లకు వచ్చింది అంటే ఉప ఎన్నికల్లో గెలిచారు అది వేరే విషయం అంటే ఏంటి ఇవాళ బీజేపీ టోటల్గా తెలంగాణలో విస్తరిస్తోంది ముప్పై స్థానాల్లో బలంగా ఉంది ఏది బీజేపీ ఇప్పుడు మరి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ బీఆర్ఎస్ని మింగితేనే అవును ఇప్పుడు తెలంగాణ షిండే ఎవరు బీజేపీకి ఒక షిండే కావాలి అంటున్నారు వాళ్ళు తెలంగాణలో షిండే ఉన్నారు షిండే ఉన్నారండి అది హరీష్ ఉద్దేశించా ఉద్దేశించదని డౌట్ ఉంది మరి ఇప్పుడు బయటపడాలి చూడాలి యాక్చువల్గా అయితే హరీష్ రావు కేటీఆర్ కవిత సంతోష్ వీళ్ళందరూ కూడా కేసీఆర్ చక్కగా పట్టుకొచ్చాడు ఏది వాళ్ళల్లో వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఎమర్ చేయగలిగాడు బయటికి రానియకుండా ఎవరి షెల్ లో వాళ్ళు నుంచాడు ఇప్పటివరకీ కూడా ఎటువంటి గడబ గడబడలు రాలా ఎటువంటి ఇది లేదు ఒక చక్కటి కుటుంబ బంధమే నడుస్తోంది ఆఫ్టర్ కేసీఆర్ వాట్ నెక్స్ట్ సరే అక్కడే మీరు అన్న పాయింట్నే పట్టుకుని అడుగుతున్నాను ఆయన ఏది రీక్ష కేసీఆర్ గారు ఓల్డ్ అయిపోయారు ఆరోగ్య కారణాలు ఉన్నాయి రెండోది ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి సహజంగానే అంత యాక్టివ్గా ఉండలేని పరిస్థితి వాస్తవానికి రెండు వేల ట్వంటీ నైన్ వరకు యాక్టివ్ ఉంటారని తెలియదు ఇక నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు కేటీఆర్ వర్సెస్ హరీష్ రావుల్లో హూ ఈజ్ బెటర్ ఫర్ బీఆర్ఎస్ అంటే అక్కడికి వచ్చేసేసరికి మనం ఇప్పుడు స్పష్టంగా చెప్పలేం ఎందుకనంటే ఇద్దరూ కూడా సమయ ఉజ్జీలే అవును ఇద్దరు యోధాను యోధులుగానే నిలబడ్డారు ఇద్దరికీ నెట్వర్క్ కూడా గొప్పగానే ఉంది కాకపోతే ఇద్దరిలో కూడా మాస్ లీడర్ హరీష్ రావుని చూస్తాం క్లాస్ లీడర్గా కేటీఆర్ని చూస్తాం హైదరాబాద్ ఎక్కువ స్థానం జరగడం కేటీఆర్ పాత్ర అని ఒక ఇప్పుడు ఆయన ఎక్కడో ఉద్యోగం చేసుకున్నాడు ఉన్నత చదువులు చదువుకున్నాడు వచ్చాడు ఎంతవరకు మీరు చూసినా కూడా సోషల్ మీడియాలో కేటీఆర్ ఎక్కువ ఉంటాడు క్లాస్ పీపుల్ అంటే చదువుకున్న వాళ్ళు ఐటీఐ వాళ్ళు ఈ ఉద్యోగస్తులు అందరూ కూడా అతను ఫాలో అవుతుంటారు అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కేటీఆర్ దగ్గర అయితే రూరల్ మాసెస్లో హరీష్ అంటే బాగా ఇష్టం ఎందుకని కేసీఆర్ హీరో వర్షిప్ ఇతనికి వచ్చింది మామ పోలికలు అంటాం సాల్ అన్నమాట మేనత్త పోలికలు వీళ్ళకి వస్తాయని అంటే మరో కేసీఆర్గా హరీష్ రావే ఎమర్జవుతాడు ఎందుకని ఆ వాక్చాతుర్యం ప్రజలతో సంబంధాలు కలుపుగోలుతనము సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా బాగా మెండు ఎవరిలో హరీష్ రావుతో అసలు గ్యాప్ ఉండదు ఎవరికి ప్రజలకు హరీష్ రావు మధ్య ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకుంటాడంట ఏదట వాళ్ళ సమస్య ఏందో అడుగుతాడంట ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు అనే వ్యక్తి ఎమర్జ్ అవుతాడు అది ఎలా ఎమర్జ్ అవుతాడు ఆఫ్టర్ కేసీఆర్ కేసీఆర్ని దాటి మాత్రం ముందెల్లడు కేసీఆర్ ఉన్నంత వరకు తప్పటడుగు వేయడు నేను అనుకోవటం ఎందుకంటే అంత గురు కేసీఆర్ కూడా సార్ ఇంకా స్టేట్ తీసుకుందాం తీసుకుందామని ఆయన అనుకోవట్లేదండి ఎందుకంటే రేవంత్ ఇందాక నేను చెప్పింది రేవంత్ రెడ్డి గారితో ఆయన పోటీ పడి ఎలక్ట్రాన్ అనేది ఆయన చిన్నతనంగా ఆయన అది చిన్నతనం అంటలేదు ఆయన కానీ భావిస్తున్న విషయం చెప్తున్నాను వాస్తవానికి ఇక్కడ నేను జూనియర్ అయినా కాబట్టి నేను ఆయనతో ఫైట్ చేయడం కరెక్ట్ కాదు కేటీఆర్ ఎవరు అంటే మోడీ గారు చెప్పారు కదా కేటీఆర్ గారు సీఎం చేయడానికి కేసీఆర్ గారు తాతాలు ఆడుతున్నారని చెప్పేసి సభలో అన్ని సక్రమంగా జరిగితే అదే అయ్యేది హ్యాట్రిక్ వచ్చినట్టయితే మూడోసారి గెలుచుంటే ఏదో ఆయన ఒక సంవత్సరం ఏదో మొదట్లో ఉండేవాళ్ళు ఒక ఆరు నెలలు తర్వాత కొడుకుని చేసేసి ఈయన మళ్ళీ ఎంపీగా వెళ్ళిపోయి కేంద్రంలో చక్రం తిప్పటం ఇలాంటిదంతా కూడా ఏమైంది ఒకసారిగా బళ్ళమని పడిపోయింది ఏది ప్రజలు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి దళిస్తారని మరి ప్రజలు ఇంకోటి దలిచారు ప్రజలు ఇంకోటి ప్రజలే ప్రజాస్వామ్యంలో దైవం కాబట్టి ఈ పరిస్థితుల్లో వాట్ నెక్స్ట్ కేసీఆర్ కేసీఆర్ తర్వాత ఏం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే ఆయన సిక్ అయ్యారు మళ్ళీ ఆయన నిలబడటం ఏది అసెంబ్లీకి వెళ్ళటం పోరాడటం ఆ వయసులో మీరు అన్నట్టుగా కొంత ఏజ్ గ్యాప్ నడుస్తుంది జనరేషన్ గ్యాప్ వస్తుంది ఇప్పుడు యూత్ రాబోతోంది కాబట్టి ఏంటంటే ఈ వచ్చేటటువంటి ఎమర్జ్ అయ్యేటటువంటి యూత్లో పగ్గాలు ఎవరికి దక్కుతాయి బీఆర్ఎస్ పగ్గాలు వీళ్ళిద్దరిలో ఈ తగ్గే దాంట్లో హరీష్ రావుకి ఆ పగ్గాలు దక్కకపోతే బీఆర్ఎస్ పగ్గాలు మరి బీజేపీ పగ్గాలు అందుకుంటాడా ఇదంతా కూడా ఎవరిపైన ఉంది మోడీ షా సినిమా బిగిన్ అవుతుంది మ్యాజిక్ బిగిన్ అవుతుంది మరి మోడీ మ్యాజిక్ బీఆర్ఎస్తో ఎలా ఉంటుందో తెలంగాణతో ఎలా ఉంటుందో చూడాలి థ్యాంక్ యూ సార్